ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి. ముందుగా చేపలు కడిగి శుభ్రం చేసుకున్నాను. కారము ఉప్పు పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఇదో అండి చింతపండు ఒక పిడికిడి తీసుకున్నాను. కిలో వరకు చేపలు తీసుకున్నాను. ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలండి ఇలా మిక్సీగా పట్టుకోవాలి. లవంగాలు ఇదో చెక్కండి కొంచెం వేసుకొని పైన్ పేస్ట్గా పట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలండి ఒకటి తెల్లగడ్డ వరకు తీసుకున్నాను. కొంచెం అల్లం కూడా తీసుకోవాలండి. ఇలా పైన్ పేస్ట్గా పట్టుకోవాలండి. ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు అల్లం అండి. ఇలా కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. ఉల్లిపాయలు పుదీనా అండి అల్లం పేస్ట్ కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ అల్లం పేస్ట్ వేయాలండి. పుదీనా వేయాలండి. కరివేపాకు అండి. నెక్స్ట్ పులుసు పోయాలండి. సాల్ట్ వేయాలండి. పసుపు వేయాలండి. బాగా పులుసు తెల్లిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేయాలండి. తర్వాత ఒక 10 నిమిషస్ ఉంచి స్టవ్ కట్టేయాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.